మాదక ద్రవ్యాలకు యువత బానిస కావద్దని బోయిన్పల్లి ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ అన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో మాదక ద్రవ్యాల నిరోధంపై ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన జీవితం పెంపొందించుకోవాలని అన్నారు. మండలంలో ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లు తెలిస్తే 100కి గాని పోలీసులకు గాని సమాచారం అందించాలని, పేర్లు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మోతీరామ్, హెడ్ కానిస్టేబుల్ రామస్వామి, సిబ్బంది రమేష్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్ ఆనంద్, విద్యానికేతన్ కరస్పాండెంట్ బిల్లా ఆనందం ఉపాధ్యాయులు ఉన్నారు. కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా. అంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ముఖ్యంగా తెలంగాణకి ఏంటంటే ఇప్పుడు మెయిన్ ప్రధాన ప్రాబ్లం డ్రగ్సే. ఇంతకుముందు ఏంటంటే సిటీలలో అలవాటు అయి ఉండే డ్రగ్స్ అనేది, ఈ గాంజా వేయడం వల్ల ఊళ్ళలో కూడా వచ్చింది. మీ అందరికి 100% ఎవరికొకరికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది, ఎక్కడో ఒకడ జరుగుతున్న విషయం కూడా మీకు తెలిసి ఉంటుంది. మీరు ఏదో దాన్ని ట్రై చేయాలనే ఉద్దేశంతో దాన్ని చూసి ఒకసారి ట్రై చేద్దామని అట్లా అడిక్ట్ అవ్వడం అనేది అట్లాంటివి చేసుకోకండి. దాంతో అనవసరమైన చాలా అనారోగ్యాలు వస్తున్నాయి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మా పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వండి. మీరు మీ పేరు కూడా మాకు చెప్పాల్సిన అవసరం లేదు. సార్ నా పేరు చెప్పకండి అని 100 కాల్ చేసినా సరే, నా నెంబర్ చేసినా సరే, మీ బీపీఓ గారు ఉంటారు, నెంబర్ 100% మీ దగ్గర తెలుసుకొని పెట్టుకోండి. మాకెందుకులే, మాకు అవసరం లేదులే అనుకోకండి. మీ చిన్నపిల్లల మాకు అవసరం లేదు అని అయితే అనుకోకండి. మీరు ఎటువంటి హెల్ప్ చేసినా కూడా అది రేపటి సమాజానికి మంచి తోడ్పడు, అంటే అభివృద్ధికి తోడ్పడినట్టే.